ఇక జిల్లాల్లోనూ ప్రజా దర్బార్లు జిల్లా మంత్రి ఎమ్మెల్యేల నేతృత్వంలో ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరణ వారంలో ఒకరోజు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహణకు నిర్ణయం ప్రజా దర్బార్ను కట్టెదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ప్రతి శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో తనను కలిసేందుకు వచ్చిన వారితో సమావేశమై వినతి పత్రాలు స్వీకరించి వారి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రతిపాదించారు ప్రతి జిల్లాలోనూ ఈ తరహా ప్రజా దర్బార్లను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు జిల్లాలో ఆ జిల్లాలకు చెందిన మంత్రి ఎమ్మెల్యేల సమక్షంలో ప్రజల నుంచి వారు పడుతున్న ఇబ్బందులు సమస్యలను తెలుసుకోవాలని నిర్ణయించారు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్కు అదనంగా ఈ ప్రజా దర్బార్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది జిల్లాలో ప్రజా దర్బార్ నిర్వహణకు సంబంధించి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులు వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు ప్రజా దర్బార్లో శుక్రవారం వినతి పత్రాలు స్వీకరించేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు అయితే సచివాలయంలో విద్యుత్ రవాణా శాఖకు సంబంధించి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి తాను హాజరు కావాలని ప్రకటించిన సీఎం తదుపరి వినతి పత్రాలను మంత్రి సీతక్కను తీసుకోవాలని ఆదేశించారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగడంపై నెట్టింట సీఎం రేవంత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజలను కలిసి వినతి పత్రాలను తీసుకుని ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజలను కలిసి వినతి పత్రాలను తీసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించడం హర్షణీయమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు గతంలో సీఎంలుగా పనిచేసిన ఎన్టీ రామారావు చంద్రబాబు రెడ్డి తాజాగా రేవంత్ రెడ్డి ఇలా ప్రజలను నేరుగా కలిసి ఆర్జీలను తీసుకోవడం శుభ గుర్తు చేస్తున్నారు